రైట్ పాతబస్తీలో కొంత అలజడి వాతావరణం ఉంది ఇప్పటికైతే కొంత కంట్రోల్లోనే ఉంది హైదరాబాద్ లో పరిస్థితి అని చెప్పి చెప్తున్నప్పటికీ కొంత అప్రమత్తంగా ఉన్న పరిస్థితి మునవర్ ఫారూకీ షో తో మొదలైన వివాదాలు ఇవాల ఇప్పటికీ కూడా కొనసాగుతున్న పరిస్థితి హైదరాబాద్ లో అక్కడక్కడ విద్వంసకరమైన సంఘటనలు కొన్ని చోట్ల చేసుకున్న నేపథ్యంలో కొన్ని వర్గాలు కొంత అలజడి సృష్టించే ప్రమాదం ఉంది అని భావిస్తున్న రాష్ట్ర సర్కార్ ఇప్పటికే అలర్ట్ అయింది ఇప్పటికే పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని రంగంలోకి దింపిన పరిస్థితి ముఖ్యంగా ఇప్పటికే కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు డీజీపీ తో పాటు పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఆ సమావేశంలో పాల్గొన్న పరిస్థితి మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి ఇవాల 7 గంటల నుంచి ఇప్పుడే కాసేపటి క్రితమే అమల్లోకి వచ్చిన ఆంక్షలు ఇవాల 7 గంటల నుంచి శుక్రవారం వరకు పూర్తి స్థాయిలో బంద్ పాటించాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణిత అందిస్తారు ఓల్డ్ సిటీ నుంచి ప్రణిత బలరాం ప్రస్తుతం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో లా అండ్ ఆర్డర్ ని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చేందుకు ఇవాల ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ముగ్గురు కమిషనరేట్ ఆఫీసర్స్ తో రివ్యూ మీటింగ్ పెట్టారు సో ఈ రివ్యూ మీటింగ్ తర్వాత మెయిన్ గా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక 14 సెన్సిటివ్ ఏరియాస్ ని గుర్తించారు ఈ 14 సెన్సిటివ్ ఏరియాస్ లో కూడా కంప్లీట్ 7 o'clock నుండి మొత్తం అన్ని షాప్స్ ని కూడా బంద్ చేయించాలంటూ కూడా నిర్ణయించారు సో ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం చార్మినార్ సరౌండింగ్స్ లో ఉన్నాము ఇక్కడ మనం చూడొచ్చు కంప్లీట్ షాప్స్ అన్ని కూడా పూర్తిగా బంద్ ఉన్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాము అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇవాల ఉదయం నుండి కూడా హైదరాబాద్ సౌత్ జోన్ లో ప్రధానంగా శాలిబండా తో పాటు మొగల్పుర సంతోష్ నగర్ చంద్రాయణగుట్ట ఈ నాలుగు ప్రదేశాల్లోనే ఎక్కువ సంఖ్యలో నిరసనలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఫోకస్ కూడా పోలీసులు పెడుతున్నారు సో ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం చూడొచ్చు ఇప్పటికీ కూడా ఇంకా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో మోహరించున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము గత 2 డేస్ నుండి కూడా ప్రతిరోజు సాయంత్రం 7 గంటల తర్వాత మొత్తం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చెలరేగుతున్నాయి కాబట్టి ఈవినింగ్ టైం ని కట్టడి చేస్తే దాదాపు నిరసనలు కట్టడి చేయొచ్చని పోలీసుల ప్లాన్ సో ఈ క్రమంలోనే 7 గంటల తర్వాత మొత్తం షాప్స్ అన్నిటినీ కూడా బంద్ చేయించాలని పోలీసులు ఈవినింగ్ 5 o'clock నుండి కూడా ప్యాట్రోలింగ్ వెహికల్స్ లో కూడా పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ చేశారు సో ఇందుకు ఫలితంగానే ఇటువైపు మనం చూడొచ్చు కంప్లీట్ షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేసినటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాము అయితే పబ్లిక్ ని మాత్రం 8 o'clock వరకు అనుమతించారు 8 o'clock తర్వాత పబ్లిక్ కూడా తిరగడానికి వీల్లేదు అనేటువంటి అనౌన్స్మెంట్స్ ని ఇప్పటి వరకు పోలీసులు చేశారు సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఇక్కడ షాప్స్ అన్ని కూడా ఆల్రెడీ క్లోజ్ చేసి ఉన్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం బలరాం అయితే నిన్న చోటు చేసినటువంటి ఇన్సిడెంట్స్ ఈ రోజు చోటు చేసుకోకుండా రైట్ ప్రణిత ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు మునవర్ షో హైదరాబాద్ లో జరిగింది మునవర్ షో తర్వాత పరిణామాలు కొంత తీవ్రంగా ఉంటాయి అన్న హెచ్చరికలు కూడా వచ్చిన పరిస్థితి మునవర్ షో తర్వాత నిజంగానే హైదరాబాద్ లో పరిస్థితి అదుపు తప్పింది మునవర్ షోని అంత పర్టికులర్ గా నిర్వహించడానికి కారకులు ఎవరు అసలు మునవర్ షోను తీసుకురావడానికి కారకులు ఎవరు దీని మీద ఏమన్నా పోలీస్ శాఖ ఏమన్నా సమీక్షించుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా పోలీసులు అయితే దాని ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు ఒకవేళ మునవర్ షో కనుక ఇక్కడ జరగకుండా ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా ఈరోజు హైదరాబాద్ అయితే ఈ విధంగా ఉండేది కాదు ఒక పీస్ఫుల్ వాతావరణంలో హైదరాబాద్ ఉండేది కానీ ఎప్పుడైతే అటు ప్రభుత్వం తరపు నుండి పోలీసులకి ఆదేశాలు మునవర్ షోకి అనుమతి ఇవ్వాలి అని చెప్పారో సో అప్పటి నుండే మొత్తం ఇన్సిడెంట్ అంతా కూడా స్టార్ట్ అయింది మునవర్ షోకి సంబంధించి కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక షో నిర్వహించేటువంటి వ్యక్తికి అంత హై సెక్యూరిటీ ఇవ్వడం అంత నిర్బంధనల మధ్య అతని షో నిర్వహించడం పట్ల కంప్లీట్ ఒక వర్గం వారి మనోభావాలు దెబ్బతిన్నాయి సో దానికి తదనంతరంగానే ఆ రోజే రాజాసింగ్ చెప్పారు తాను కూడా ఒక షో నిర్వహిస్తాను 22వ తారీఖున అని చెప్పేసి చెప్పారు సో చెప్పినటువంటి విధంగానే రాజాసింగ్ వీడియో రిలీజ్ చేశారు దాని తర్వాత చోటు చేసినటువంటి పరిణామాలు అన్నింటినీ కూడా మనం చూస్తున్నాము అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని ఇష్యూస్కి కూడా ఖచ్చితంగా గవర్నమెంటే బాధ్యత వహిస్తుంది అనేటువంటిది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఒకవేళ గవర్నమెంట్ కనుక ఆ షోకి పర్మిషన్ ఇవ్వకుండా ఉండి ఉంటే కనుక ఈరోజు సిచ్యువేషన్ అంతా కూడా డిఫరెంట్గా ఉండేది కానీ అది ఏది కూడా జరగకుండా వాంటెడ్లీ ఒక ఒక
అధికార దహానికి పాల్పడి ఇటువంటి పర్మిషన్ ఇచ్చింది కాబట్టే ఈ రోజు ఈ స్థాయిలో సిచువేషన్స్ ఉన్నాయి అన్నటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఓకే.